హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతి తక్కువ పెట్టుబడితో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఉపయోగపడే మసాలా బిజినెస్ గురించి చెప్తున్నానండి. ఇది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. అలాగే నేను ప్రతిసారి ఒక్కొక్క ఐటెం గురించి చెప్తున్నానండి. ఇవాళ వచ్చేసరికి కిస్మిస్ గురించి చెప్తున్నాను. అసలు ఈ కిస్మిస్ కేజీ వచ్చేసరికి ఎంత రేట్ పడుద్ది, అసలు ఎన్నట్లు అవుతాయి కేజీకి, మనం అట్ట వచ్చేసరికి ఎంత రేటుకి అమ్ముకోవాలి, ఏ కవర్లు యూజ్ చేయాలి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవాళ వచ్చేసరికి నేను కిస్మిస్ గురించి చెప్తున్నా కదండి. కిస్మిస్ వచ్చేసరికి కేజీ 280 పడుతుంది. మేము వచ్చేసరికి ఒకేసారి ఒక 2 కేజీలు లేకపోతే 4 కేజీలు అలా తెచ్చుకుంటాము. కేజీకి వచ్చేసరికి 15-16 అట్లా అవ్వాలండి. మనం ప్యాకెట్కి వచ్చేసరికి 11-12 కిస్మిస్లు అనేవి వేయాలి. అవి కూడా మనము మంచి క్వాలిటీ తెచ్చుకోవాలండి. ఇలా ఇక్కడ మేము పోస్తుంది ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదండి, ఇవి మంచి క్వాలిటీ. దీనికన్నా థిక్ కలర్లో ఉంటాయి, అవి తక్కువ రేటుకి వస్తాయి, ప్లస్ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలా కలర్ ఉన్నవి తీసుకోవాలి. ఇవి వచ్చేసరికి మనం 11-12 అనేవి పోయాలి ప్యాకెట్కి వచ్చేసరికి. మనం అట్టకు వచ్చేసరికి 10 ప్యాకెట్లు మీకు ఐడియానే ఉండిద్ది. మనం అట్ట వచ్చేసరికి 35, అంటే మనం 30-35 అమ్ముకుంటామన్నమాట. మనకు అట్టకు వచ్చేసరికి మ్యాక్సిమం మనం 35 కమ్మినా మనకు మిగిలేది 10 రూపాయలేనండి. ఎందుకంటే మనకి అయ్యేది 2 కేజీల మీద 32 అట్లు, కేజీకి వచ్చేసరికి 15-16 కాబట్టి దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకుంటే మనకు వచ్చేది అట్టకి 10 రూపాయలు మాత్రమే. మనకి దీనికి వచ్చేసరికి ఏ కవర్లు యూజ్ చేస్తామంటే 2.5-3 కవర్లు అండి. అట్ట సైజ్ వచ్చేసరికి 6-6 సైజ్ యూజ్ చేస్తారండి, అంటే చిన్న సైజ్ అట్టలు అనమాట. ఇవి వచ్చేసరికి మనం మీకు చెప్పాను కదా, అట్టకు వచ్చేసరికి 10 ప్యాకెట్లు. కొంతమంది ఈ వీడియోస్ చూసి వ్యూస్ కోసం అని అనుకుంటున్నారు. కాదండి, వ్యూస్ కోసం కాదు, మామూలుగా మేము చేసే వ్యాపారం గురించి అందరికీ తెలిసేలాగా చెప్తున్నాను, అంతే తప్ప వీస్ కోసం వాటి కోసం కాదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం గురించి చెప్తున్నాను. అలాగే ఈసారి నుంచి కూడా మేమేం డైలీ ఏ ఐటమ్స్ వస్తామో వాటి గురించి కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి వచ్చేసరికి ఒక్కొక్క ఐటెం గురించే చూపిస్తున్నాను. ఈసారి మాత్రం టోటల్ వీడియో, అంటే మేము ఒక రోజుకి వచ్చేసరికి ఏ అట్టలు పోస్తామో అవి కూడా చూపిస్తాను, ముందు పెడతానమాట. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ ఏంటంటే కిస్మిస్ గురించి. కాబట్టి చూడండి, నేను అలా మొత్తం కిస్మిస్ మొత్తం ప్యాకెట్కి 11-12 అలా పోసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ ప్యాకెట్లు వచ్చేసరికి మనం సీలింగ్ వేయాల్సిందేనండి. వీటికి కూడా సీలింగ్ వేయకుండా అయితే కొబ్బరి ఒక్కదానికి మాత్రమే మనం సీలింగ్ వేయం, మిగతా ఏ ఐటెంకైనా మనం సీలింగ్ వేస్తాము. సీలింగ్ కానీ లేకపోతే క్యాండిల్తో కానీ మనం కాల్చుకొని అవి వాటిని మనం అట్టకు కొట్టేసేయాల్సిందండి. అట్టకు వచ్చేసరికి 5-5 నేను మొత్తం ఇలా పోసేసి పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ చూసారండి, ఒక్కొక్కటి నేను కౌంట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరైనా సరే కౌంట్ చేసి వేసుకోవడం మంచిది. కొంతమంది దీనికి కూడా యూజ్ చేస్తారు కప్పుల అలాంటివి. దాటికన్నా మనం 11-12 కాయలు వేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసరికి 12 కాయలు అండి, అంటే రేటు పెరిగితే మాత్రం 10 కాయలే వేసుకుంటాము. వీటిల్లో సైజులు కూడా డిఫరెంట్ ఉంటాయండి. చిన్న సైజులు అయితే మనం 12 వేసుకోవాలి, కొంచెం పెద్ద సైజు వచ్చిందంటే 11 కిస్మిస్ కాయలు వేసుకోవాలి. అందుకని మనం చూసుకోవాలన్నమాట, సైజు కానీ క్వాలిటీ కానీ అవన్నీ చూసి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడే చూసుకొని తెచ్చుకుంటే మాత్రం మనకి మనీ అనేది తగ్గుతుంది. అలాగే అట్లు అనేవి మనకి క్వాలిటీ బాగుంటే తొందరగా వెళ్ళిపోతాయండి అట్లు అనేవి. అందుకే మనం మ్యాక్సిమం క్వాలిటీ ఉన్న సరుకు మాత్రమే తెచ్చుకోవాలి. మేము మ్యాక్సిమం మా హస్బెండ్ అయితే క్వాలిటీయే తెస్తాడు, ఎందుకంటే అట్లు త్వరగా వెళ్తున్నాయి కాబట్టి మనకి రూపాయి అనేది కనబడుతుందని క్వాలిటీ ఉన్న సరుకే తెస్తాము. తక్కువ క్వాలిటీ అయితే ఏ రోజు తీసుకురాము. ఇక్కడ మేము ఇది చూపిస్తుంది కూడా కేజీ చెప్పాను కదండి, 280 పెట్టి తెచ్చినవే. అంతకన్నా తక్కువ కావాలంటే 240-220 కూడా ఉంటాయి, కానీ మేము 280 పెట్టి తెచ్చాము. లెక్క అయితే ఎప్పుడు మాకు 300 అలా పడిద్ది, కానీ ఈసారి రేటు తగ్గింది కొంచెం, అందుకని 280 పడింది. అలా మేము ప్రతిసారి రేటు చూసుకొని మంచి క్వాలిటీ తెస్తాము, క్వాలిటీ తక్కువ అయితే తాము. ఇలా మనం మొత్తం పోసేసుకొని సీలింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను సీలింగ్ వేయటం. ఈ సీలింగ్ వేయటం వల్ల లోపల ఉన్న ఐటెం, కవర్లో ఉన్న ఐటెం అనేది బయటికి పోకుండా ఉంటుందండి. అందుకే మనం సీలింగ్ వేసుకోవాలి. సీలింగ్ వేసుకొని అట్టకు వచ్చేసరికి మనం కొట్టుకోవాలి. నేను ప్రతిసారి మర్చిపోతున్నాను, ఈసారి కూడా పంచింగ్ రబ్బర్ బ్యాండ్ కొట్టడం చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను, లేకపోతే షార్ట్ కిందైనా పెడతాను, మీరు చూడండి. ఇదిగోండి నేను మొత్తానికి సీలింగ్ వేస్తున్నాను. నాకు ఒక 10 అట్లు పోయడానికి టైం ఒక 20 నిమిషాలు పట్టిద్దండి. ఒక 10 అట్ల కిస్మిస్ ఏ అయినా సరే ఏ ఐటెం అయినా 10 అట్లు పోయాలంటే ఒక 20 నిమిషాలు పట్టిద్ది.
అంటే పంచింగ్ పిన్నులు కొట్టడం కానీ సీలింగ్ వేయటం కానీ పోయటానికి కానీ మొత్తం 20 నిమిషాల్లో నేను నాకు 10 అట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. అంటే అలవాటు అయింది కాబట్టి 20 నిమిషాలు, అలవాటు లేకపోతే మాత్రం టైం పట్టిద్దండి. నాకు అలవాటు ఉంది కాబట్టి 20 నిమిషాల్లో నేను పోసేసుకుంటాను ఒక 10 అట్లు అనేవి. మ్యాక్సిమం మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసే చేసుకుంటాము. ఇలా మొత్తం నేను సీలింగ్ వేసేసుకొని అట్టకు కొట్టేయటమేనండి. ఒకేసారి అంటే కొంచెం కొంచెం కాకుండా నేను అన్ని ఐటెంలు పోసేసుకొని సీలింగ్ వేసుకుంటాను. కాకపోతే వీడియో కోసమని ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నా, కానీ లేకపోతే ఒక 4-5 రకాలు పోసేసుకొని ఐటమ్స్ మొత్తం ఒకేసారి సీలింగ్ వేసేస్తాను. ఈ ఒక్కొక్క ఐటెం వీడియో కోసమని చెప్పి ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం సీలింగ్ వేసిన వాటిని అలా ఒక్కొక్క పిన్నుతో 5 ఇటు 5 కొడతానండి. అలా కొట్టిన అట్టకి పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్ కొట్టేసేసి 5 అనే నెంబర్ వేస్తాము. 5 అనే నెంబర్ ఎందుకు వేస్తామంటే 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి, 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఇది 5 రూపాయలు అని తెలియటం కోసమని వేస్తామండి. చూసారు కదా, ఈ వీడియో మరికొందరికి తెలిసేలాగా మన ఛానల్ని వాళ్ళకి తెలిసేలాగా షేర్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. చూసారా, నేను ఇక్కడ మొత్తం 10 అట్లు పోసేసాను. ఆ 10 అట్లు పోసేసేసి మొత్తం సరుకు కూడా మీకు చూపిస్తాను. మేము ఈరోజు పోసిన సరుకు రేపొద్దున కోసం అని చెప్పేసి అలా మొత్తం పోసేసుకొని మేము వాటికి పంచింగ్లు రబ్బర్ బ్యాండ్లు అలా వేసుకుంటామండి. ఇవి వచ్చేసరికి 10 అట్లు. ఈ 10 అట్లకి మనం పంచింగ్లు రబ్బర్ బ్యాండ్లు ఇవేనండి మేము పోసిన ఐటమ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.